నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నాం, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తామని వెల్లడి. మద్రాస్ ఐఐటీలో సీటు సంపాదించిన ప్రతిభా విద్యార్థి పవన్ అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ నెల 17-19 తేదీలలో గ్రామదేవత గంగాణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులు హాజరు కావాలని కోరిన ఆలయ కమిటీ. నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జిలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు. గతంలో కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరించి నిర్వాసితులను మోసగించారన్నారు. వీరిపై ఉక్కుపాదం మోపే విధంగా అధికారులకు సూచనలు చేశామన్నారు. అదేవిధంగా తగాదాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే భూమికి బదులు భూమికి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది దళారులు ముఠాగా ఏర్పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరగకోకుండా మధ్యలో వీళ్ళు దళారులుగా ఏర్పడిపోయి నిర్వాసితులకి సరైన కౌలు రూపం ఇవ్వకపోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు. దీనిపై మా ప్రభుత్వం అంతా కూడా ఏదైతే నిర్వాసితులకు అన్యాయం చేసినటువంటి వారు ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపే విధంగా, వీరిని కఠినంగా శిక్షించే విధంగా, నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోబోతున్నాం. ఏదైతే ఈరోజు మధ్యలో ఉండి నిర్వాసితులకి సరైనటువంటి నష్టపరిహారం ఉన్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మేము అధికారులను సూచించడం జరిగింది. అలాగే ఈ ఏదైతే గొడవల్లో ఉన్నటువంటి నిర్వాసితుల భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా తక్షణమే నిలుపుదల చేసి వీటిని పరిష్కరించి వెంటనే నిర్వాసితులందరికి కూడా అందించే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అలాగే పోలీస్ అధికారి వారిని ఆదేశించడం జరిగింది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన బదిలీలో భాగంగా ఏలూరు జిల్లాకి ప్రతాప్ శివకిషోర్ను ప్రభుత్వం నియమించింది. దీనిలో భాగంగా ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించినందుకు మొదటిసారిగా జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన ప్రతాప్ శివకిషోర్కు పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతరంగా పనిచేస్తామన్నారు. మహిళల భద్రత, సైబర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. మన ఏలూరు ప్రజలకి మరియు మన ఏలూరు ప్రెస్ మిత్రులకి, నా పోలీస్ సహచరులకి అందరికీ నా
శుభాభినందనలు అండి. ఈరోజు ఏలూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను. 2019 బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక చేయడం జరిగింది వైజాగ్లో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా, ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్, లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు న్యూ ఏజ్ ఆఫ్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి. మనం చూస్తే సైబర్ క్రైమ్ బారిన అందరూ పడుతున్నారు. సో సైబర్ క్రైమ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడము, ఇవన్నీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి పోలీస్ మీద. ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి. అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి. సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి, హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ, ఆ ఎక్విప్మెంట్ వాళ్ళని సరిగ్గా స్కిల్స్ తోటి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ మోటివేషన్ తీసుకొని ఒక పాజిటివ్ వర్క్ కల్చర్ తోటి ముందుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ పూర్వ విద్యార్థి ఎంవీఎస్ పవన్ మరో ఘనత సాధించాడు. ప్రతిభా స్కూల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివిన పవన్ ఇటీవల విడుదలైన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో 99.98% సాధించాడు. ఆల్ ఇండియాలో 131వ ర్యాంకు సొంతం చేసుకోవడంతో పాటుగా మద్రాస్ ఐఐటీలో సీటు పొందాడు. పట్టణంలోని ప్రతిభా పాఠశాలలో పవన్ కు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ సాధించడంతో పాటుగా మద్రాస్ ఐఐటీలో సీటు సాధించడం ప్రతిభా స్కూల్కే కాకుండా జంగారెడ్డిగూడెం పట్టణానికే గర్వకారణమన్నారు. అనంతరం ప్రతిభా ప్రిన్సిపల్ కాసరా లక్ష్మీ సరోజారెడ్డి మాట్లాడుతూ, తమ స్కూల్ విద్యార్థి ఇంతటి ఘన విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా తమ విద్యార్థులు ఇలాంటి ఘన విజయాలు సాధించే విధంగా తర్ఫీదిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడే చదివిన పిల్లలు, ఎల్కేజీ నుంచి 10th వరకు చదివిన పిల్లలు చాలా చక్కగా ఐఐటీలో, ఎన్ఐటీలో రాణిస్తున్నారంటే అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఏది ఉండదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంవీఎస్ పవన్ 592 అతను స్కోర్ చేశాడు 10th క్లాస్లో. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఐఐటీలో 130 ఆల్ ఇండియా 131 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఐఐటి మెయిన్స్కి వచ్చేటప్పటికి 99.98% అతను స్కోర్ చేశాడు. అంతేకాకుండా ఎంసెట్లో 75 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఇంకా ఇతనితో పాటు ఇంకా చాలా ఎన్ఐటీల సీట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ఎస్ సాత్విక్, అగైన్ దట్ ఆదిత్య, సాత్విక్ ప్రసాద్, స్ఫూర్తి, వీళ్ళందరూ కూడా ఎన్ఐటీల్లో చాలా చక్కటి దాంట్లో సీట్లు గెలుచుకున్నారు. అదేవిధంగా ఈ పాప చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఎన్ఐటీ సూరత్కల్లో అమ్మాయి సీట్ గెలుచుకుని ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది. తను కూడా ఇక్కడే 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంది. ఇలా ఇంకా చాలామంది మెడిసిన్లో కూడా ర్యాంక్స్ వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక్కడ మా ఫౌండేషన్ గురించి ఒకసారి కొంచెం గర్వంగా అనిపిస్తుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ప్రతిభ, వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ అడ్మిషన్స్ ఇన్ ప్రెస్టీజియస్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఇన్ ఇండియా. సో ఎంవీఎస్ పవన్ ఆఫ్ ఎస్ఎస్సి 2022 బ్యాచ్, సో హీ స్టడీ 10th క్లాస్ ఇన్ ఆర్ స్కూల్ అండ్ అచీవ్డ్ మార్క్స్ ఆఫ్ 592 ఇన్ ఎస్ఎస్సి 2022. లేటర్ హీ కంప్లీట్ ఇస్ ఇంటర్మీడియట్ ఇన్ విజయవాడ. And now we are happy and so proud that Pavan has secured an All India rank of 131 in EWS category in the IIT Advanced. And he also scored a general category rank of 1475. And with such wonderful results, he is able to secure admission in the prestigious IIT Chennai in the Electrical Engineering branch. So this is such a wonderful result for all of us.
Pavan also scored a wonderful percentile of 99.9 in the IIT mains examinations. So this is a result of the kind of foundation that we have given in Pratibha School. I would also like to share about the success of Khyati, who completed 10th class in SSC 2021 in Pratibha. Later she completed intermediate in Jangaradu itself, and she got a wonderful percentile of 96 in IIT mains, and she's able to secure admission prestigious NIT Suratkal. So wishing all the best to Pavan and Khyati. ప్రజల శ్రేయస్సు కోసం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆలయ కమిటీ నిర్వహించిన సమావేశంలో అర్చకులు మాట్లాడారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన గంగానమ్మ భక్తాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 19వ తేదీన అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. దీనికి సంబంధించి సహాయం అందించే భక్తులు 18వ తేదీ ఉదయం 10 గంటలలోపు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. అదేవిధంగా 19వ తేదీన బోనాల కార్యక్రమం కూడా తలపెట్టినట్లు తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మహిళలు బోనాలతో గంగానమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకునే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ రూపొందించిందన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి జగన్మాత గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి మరియు భక్తాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో 17వ తేదీ బుధవారం రోజున తొలి ఏకాదశి సందర్భంగా విశేష అర్చనా కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో భక్తులందరి సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో శాకాంబరి అవతారాన్ని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించుకుని ఆరాధించుకోవడం జరుగుతోంది. 19వ తేదీ శుక్రవారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకరించి అర్చించి భక్తులందరికీ కూడా అనుగ్రహించడం కొరకు అమ్మవారికి విశేషమైనటువంటి కూరగాయలు, పళ్ళు, అలాగే ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఆ రోజునే బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ ఆఫీస్ వద్ద వేయించేసినటువంటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి మహిళలందరూ కూడా బోనాలు అక్కడ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకుని వచ్చి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి యొక్క నామస్మరణతోటి వేలాది మందిగా ప్రతి ఒక్కరూ కూడా బోనాన్ని ఆ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి గంగానమ్మ అమ్మవారికి తీసుకురావడం జరుగుతుంది. కావున భక్తజనులందరూ కూడా సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆ శాకాంబరి అమ్మవారిని దర్శించినట్లయితే మనకి అన్నపానాలు లోటు ఉండకుండా చల్లగా కాపాడి అతివృష్టి అనావృష్టి లేకుండా దేశమంతా కూడా లోకమంతా కూడా సుభిక్షంగా కాపాడి రక్షించినటువంటి జగన్మాత గ్రామదేవత శ్రీ గంగానమ్మ. 2 ఏళ్ల వయసు ప్రాయంలోనే గిన్నీస్ బుక్లో ఒక బాలుడు ప్రపంచ రికార్డులను సాధించాడు. తన మేధాశక్తితో 2500 పరికరాలను, జాతీయ నాయకుల చిత్రపటాలను, గ్లోబ్ను గుర్తుపట్టడమే కాకుండా వాటి పేర్లను కూడా అవలీలగా చెప్పేస్తున్నాడు. గిన్నీస్ బుక్తో పాటుగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జార్జిపేట విష్ణాలయం వీధికి చెందిన ఆకొండి నాగానిరుద్ద, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాజాపంతులు మునిమనవడు. ఈ బాలుడు 10 నెలల వయసులోనే తన జ్ఞాపక శక్తితో ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పుడు 2 ఏళ్ల వయసులో 2000కు పైగా వస్తువులు గుర్తుపట్టడమే కాకుండా వాటి పేర్లు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా గణపతి మంత్రాలు, భగవద్గీత పలుకుతున్నాడు. యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇవే కాకుండా కర్రసాములో ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆంగ్ల పాటలకు డాన్సులు చేస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. ఈ బుడతడు సాధించిన ఖ్యాతితో తల్లిదండ్రులైన ఆకొండి నాగమణి కంట, డాక్టర్ కామేశ్వరులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో కాచాపంతులు చేసిన సేవా కార్యక్రమాల వల్లే అతని మనవడికి ఇంత మేధా సంపత్తి కలిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిగో ఇది చంద్రశేఖర్ తీసుకో. వావ్. ఎవరు? అబ్బో ఎవరు?
ఎవరు? నమస్తే అండి, నేను అనిరుద్ధ వాళ్ళ మదర్ని. మాది జంగారెడ్డిగూడెం అండి. బాబుకి ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల ఏజ్లోనే వాడికి 3 ప్రపంచ రికార్డులు, 2 జాతీయ రికార్డులు రావడం జరిగింది. మొదటగా వాడికి 13 నెలలు ఉన్నప్పుడే ఇంటర్నేషనల్ అంటే ఫస్ట్ టైం ప్రపంచ రికార్డు వచ్చిందండి. అన్ని బాగా ఐడెంటిఫై చేస్తారని. ఇప్పుడు బాబుకి 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల వయసులోనే మాకు 2000కు పైగా ఉన్న వస్తువుల్ని అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా వాటి పేరు కూడా చాలా స్పష్టంగా చెప్తాడండి. గణపతి మంత్రాలు చెప్తాడు, భగవద్ గీత శ్లోకాలు చెప్తాడు, తెలుగు ఇంగ్లీష్ రైమ్స్ అన్ని కూడా ఇంచుమించుగా చెప్పేస్తాడండి. యోగాసనాలు చేస్తాడండి, లైక్ వృక్షాసన, కపాలభాతి, సూర్య నమస్కారాలు, అలా యోగాసనాలు కూడా చేస్తాడు. స్టిక్ ఫైట్ చేస్తాడండి, స్టిక్ చాలా ప్రొఫెషనల్గా చెప్తాడు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారండి, అంటే మన సీఎం ఎవరు, పిఎం ఎవరు, ఇంకా ఇతిహాసాలకి రాములవారి భార్య పేరేంటి, అలా ఎవ్రీథింగ్ వాడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇవన్నీ చూసి బాబు టాలెంట్ గుర్తించి బాబుకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు 2 టైమ్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, వెరైటీ వరల్డ్ రికార్డ్ వాళ్ళు బాబుకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్ని ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సీ థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారోపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0882122410 అండ్ 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్, ఇడిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన
17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్, మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సిసి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమెనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్ నేడే, సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పరోపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 అండ్ 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ, స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు. మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపమందు ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం ఉదయం నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. శుక్లయజుర్వేద పండితులు, అధర్వణవేద పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేదపఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రక్తదానం ప్రాణదానమని, దివ్యాంగులు రక్తదానం చేయడం పలువురికి ఆదర్శనీయమని భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ తెలిపారు. భీమడోలు గ్రామదేవతల 3 గుళ్ళు ఆవరణలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిమెల్లి నాగభూషణం ఆధ్వర్యంలో దివ్యాంగుల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, ఎస్ఐ సుధాకర్ ప్రారంభించారు. మండలానికి చెందిన దివ్యాంగులు రక్తదానం చేయగా వారికి పండు, ఫ్రూట్ జ్యూస్లను నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే రక్తదానం చేయడానికి వెనకడుగేసే ఈ రోజుల్లో దివ్యాంగులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ కృష్ణకుమారి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగాల శేఖర్ మాదిగ, బెంజిమ్యాన్ కనుమూరి లీలాకృష్ణ, యు అప్పారావు, కొత్తపల్లి చంద్రమౌళి, కాటూరి జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదానం చేయాలంటే ఎన్నో వందల ప్రశ్నలు అందర మధ్యలో మెదులుతాయి. అటువంటిది ప్రమాద శాస్త్రు గానీ లేదా పుట్టుకతో గానీ ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ముందుకొచ్చి మేము సమాజంలో దేనికి తీసుకోమని చెప్పి రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి వారి పోరాటంలో ముందుకెళ్లే క్రమంలో మేము ఖచ్చితంగా వికలాంగ హక్కులకి తరపున మా పార్టీ తరపున గానీ వారు అంటే ఉంటామని చెప్పి రాముడు దాటుతున్న బ్రిడ్జికి ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో అదే దిశలో మేము కూడా ఈ సమాజంలో మేము ఎక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మా ముందు సహకారం అందించాలి ఈ సమాజానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు సమాజం మనం తీసుకున్న మన సమాజం మనకు ఏమిచ్చింది అని కాదు, మనం ఏమిచ్చాం సమాజం అనే ఉద్దేశంతో ఆ యొక్క దృఢమైన సంకల్పంతో మంచి ఆలోచనతో మన సోదరులు చేస్తున్న దివ్యాంగులు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ ఈ రక్తదానం చేస్తున్న దివ్యాంగులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని సవ్యంగా ఉండి కూడా బ్లడ్ ఇవ్వాలంటే ఏదో భయం ఎన్నో అనుమానాలు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే 10 మందికి ఈరోజు ప్రాణదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి నాగభూషణం గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కానివ్వండి, మా మందకృష్ణ మాదిరి గారు కానివ్వండి, ఇంత చేయూతనిస్తూ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే రక్తదానం అనేది రక్తదానం మీన్స్ ఇట్స్ ప్రాణదానం, కొన్ని ప్రాణాలు నిలబడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు అవనా ఉండే లేదంటే ఏదైనా ఆపరేషన్ అవనా ఉండే ఇమీడియట్గా బ్లడ్ ఫలానా బ్లడ్ కావాలంటారు. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా ఈ బ్లడ్ డొనేషన్ ఎరంజ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ చేశాక మన బ్లడ్ బ్యాంకులో ఉంచడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడవాళ్ళు అవుతాం. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా నాగభూషణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భూషణం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బన్నే వినోద్, తగరం బాబురావు, మడివి సిద్ధుతో పాటుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాయ్స్ హాస్టల్కి నూతన అదనపు భవనాన్ని వెంటనే నిర్మించాలి. బాయ్స్ హాస్టల్కి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలి. ఎస్టీ బాలుర బాలికల కళాశాల హాస్టల్కు నూతన భవనాలు. ఈ భూషణం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు ఈరోజు అనేక సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యి చాలా రోజులు కావస్తూ ఉంది. ఆయన దగ్గర నుంచి కనీసం సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ విద్యార్థుల కోసం మంత్రి గారు కానీ మరి కమిషనర్లు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈరోజు కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా మరి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ శిథిలావస్థలో ఉంది. సుమారుగా అందులో 200 మంది విద్యార్థులు చదువు ఉంటా ఉన్నారు. అక్కడ ఏ టైంలో బిల్డింగ్ కూలిపోద్దో తెలియనటువంటి పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు బిక్కబట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అదేవిధంగా గర్ల్స్ ఉండవలసినటువంటి విద్యార్థుల కన్నా అదనంగా విద్యార్థులు జాయిన్ అవడం వల్ల ఇక అదన బిల్డింగ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమస్య పైన గత పిఓ గారికి, గత డీడీ గారికి, ఈ పిఓ గారికి, డీడీ గారికి కూడా అనేక మార్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మరి అనేక సార్లు వారు దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. వినోద్, పీడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏజెన్సీలు ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ శిథిలావస్థలో పడిపోయింది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్టల్ వర్షాకాలంలో వస్తే స్లాబు పెచ్చులు పెంచి ఊడిపోయి విద్యార్థులు పడుకున్నటువంటి విద్యార్థుల పైన పడిపోతూ ఉంది. దీనివల్ల విద్యార్థులు భయాందోళనకు గురయ్యి హాస్టల్లో జీవిస్తూ ఉన్నారు. ఏ రోజు పడిపోతున్నటువంటి భయంతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. ఈ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఐటీడీ బ్యూరో గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినప్పటికీ బుట్టాయిగూడెం బాయ్స్ కళాశాల హాస్టల్ మాత్రం
దాన్ని నూతన భవనంలో నిర్మించడం పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కావున ఏదైతే బుట్టాగూడ హైస్టిక్ బాయ్స్ కళాశాల హాస్టల్ ఉందో దానికి మెరుగైనటువంటి సదుపాయాలతో అన్ని రకాలైన సదుపాయాలతో కూడినటువంటి నూతన భవనాలు నిర్మించాలని పీడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. రచకులు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య సూచించారు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో రచకులకు కేటాయించిన గుండాల మడుగు చెరువును రచక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కావున రచకులు ఐక్యంగా ఉండాలని సూచించారు. అనంతరం రచకుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పోలీస్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాస్, పొట్లూరు మురళి, దాసపల్లి సత్యం, రాంబాబు, మంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీప్రసన్న. మరి పోచవరం గ్రామం తాళ్లపూడి మండలం. మరి చెరువు విషయంలో మరి కరెక్ట్గా మా ఊరు వచ్చారండి. మరి చెరువు విషయంలో మరి మేము రచకులు మరి చెరువులో బతుకుంటానండి. మరి బీసీ వాళ్ళు ఏంటి మరి వచ్చి తొలితరంగా మరి నైట్లో మరి చెప్పట్టేసుకుని అమ్మేసుకున్నారండి. చాలా మరి అవసరం గొడవ జరుగుతున్నాయండి. మరి దాని వల్ల మరి కరెక్ట్గా వచ్చి మరి రోజు పోలీసు వారితో మరి మా సంప్రదించి మరి లైట్ చేసేయండి. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పోచవరం అనే గ్రామం రావడం జరిగింది. ఉదయం ఏలూరు జిల్లా సంఘ భవనంలో అల్లూరు సీతారామరాజు గారు గ్రామమైనటువంటి మోగల్లు అనే గ్రామం నుంచి ఒక 20 మంది రచకవృత్తిదారులు రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చూసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో రచక వృత్తిదారులు అనేక రకములైన సమస్యలతో చాలా బాధపడుతున్నారు. గ్రామాల్లో చెరువుల్లో సరైన నీళ్ళ లేకుండా మహిళలు చాలా బాధపడుతున్నారు. అనేక గ్రామాల్లో రచకులు చెరువులు ఇస్తున్నారు. చెరువులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాదేశాలకు వ్యతిరేకంగా కొంతమంది కార్యదర్శులు కూడా ఆ లీజులు వేయటం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాం. అయితే లీజు విధానంలో కలెక్టర్ వెస్ట్ గోదావరి 7581/81 ఒక సర్క్యులర్ జారీ చేశారు. తర్వాత అప్పుడు కలెక్టర్ అజయ్ కళ్యాణ్ గారు కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారంగా కూడా తప్పనిసరిగా లీజులు వెయ్యాలనే విషయాన్ని నేను కోరుకుంటున్నాను. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి కేటాయించిన చెరువుని 2 భాగాలుగా డివైడ్ చేసేసి మధ్యరకాన్ని గట్టుగా ఏర్పాటు చేయటం వల్ల మా వాళ్ళకి సక్రమైన రీతిలో ఆ రోజున న్యాయం జరగలేదు. అయితే ఈ రోజునాడు 1434 ఫసలీ నుండి 1435, 1436 ఈ 3 ఫసలీలకు కూడా 54,000 రూపాయలు మేము లీజ్ చేసామని గ్రామ కార్యదర్శి రామలక్ష్మి గారు ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ కరెక్ట్. మేము ముఖ్యంగా కోరుకునేది అందరూ కూడా గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. రజకులే కాదు, బీసీలు కూడా అందరూ ఐక్యతగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు వీళ్ళని అనుకోవద్దని ఈ రోజు నాడు నేను ఈ పోచవరం అనే గ్రామంలో రచకపేటలో నేను మాట్లాడడం జరిగింది. రచకులందరూ ఐక్యతగా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా నేను వచ్చాను, గతంలో కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇక్కడ రావడం జరిగింది. నాకు వాళ్ళందరూ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఐక్యతగా ఉంటారని ఈ రోజు నాడు జిల్లా రచక సంఘం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఉపాధి కూలీల బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ఈ బకాయి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని, పనిముట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు, వెంకటేశ్వర రాజు, శామ్యూల్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క జూలై నెలలో కూడా వచ్చేసింది. ఈ 3 నెలలు కూడా మే, జూన్, జూలై, ఏప్రిల్ ఈ 4 నెలలు కూడా అప్పటికి బకాయి లేదు. ఎండలో మండు గంటలో పనిచేసినటువంటి కూలీలకి కనీసంగా తిండి గడిచే పరిస్థితి లేదు.
మూడు నెలలుగా ఈ యొక్క వేతనాలు రాకపోతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంచేత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా ఈ యొక్క ఫండ్ని రిలీజ్ చేసి ఉపాధి కూలీలు బకాయిలు ఇవ్వాలని మేము ప్రజాసంఘాలుగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కూలీలు బకాయిలు ఇచ్చి ఆదుకోవాలని, చిన్న చిన్న లోపల ఎండ సరిచేసి అలాగే పార్లో తట్లో కొనుగోలు కూడా ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, అవి కూడా వేయలేదు. అక్కడ పని ప్రదేశాల్లో కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు అని పారాలో కొనుపాలు తట్లు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాను. ఓ ఇవ్వాలి ఉపాధి కూలీల బకాయిలు, ఇవ్వాలి ఉపాధి కూలీల బకాయిలు, ఇవ్వాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నాం, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తామని వెల్లడి. మద్రాస్ ఐఐటీలో సీటు సంపాదించిన ప్రతిభా విద్యార్థి పవన్ అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ నెల 17-19 తేదీలలో గ్రామదేవత గంగాణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులు హాజరు కావాలని కోరిన ఆలయ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.